2007 టైంలో నరసరావుపేటలో బాంబు పేలుళ్లు జరిగితే ఎవరు అక్కడ నివేదికలు ఎప్పుడు అది తర్వాత ఇచ్చుకునేది నివేదిక, ముందు ఎలక్షన్ కమిషనర్ రీపోలింగ్ అని అనౌన్స్ చేసి పడేశాడు. అట్లాగే తిరుపతిలో జరిగిన ఇవన్నీ, రాయలసీమలో జరిగిన ఇవన్నీ కూడా రీపోలింగ్ అయిదని అనౌన్స్ చేస్తారు. ఇక్కడ కమిషనర్కి ఆ ధైర్యం చేయలేనటువంటి పరిస్థితి, రెండవది లెటర్ రాసి నేను రాయలేదనేటువంటి పరిస్థితి. అంటే ఒక ఒక అధికారి ఆ స్టై, ఇప్పుడు బెంగాల్ కంటే అరాచకం కాదు, కేరళలో జరిగిన గోడాల కంటే గందరగోళం కాదు, అక్కడ అధికారులు ధైర్యంగా చేస్తున్నప్పుడు ఇక్కడ మనకెందుకు వచ్చింది ఈ సమస్య? అంటే ఇక్కడ తను తను తన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉందేమో. నేను పలానా కమ్యూనిటీ కదా, నిందలు వేస్తారేమో, ప్రతిదీ నేను ఎందుకు చర్యలు తీసుకోవాలా అని ఒక అది ఉండొచ్చు. ఇండైరెక్ట్ గా ఒత్తిడిలు కూడా ఉండొచ్చు, ఆయన బెదిరింపులు కూడా ఉండొచ్చు. రైట్, ఇక్కడ బీహార్ లో ఈయన ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నప్పుడే, ఇది అక్కడ ఎలక్షన్కి పరిశీలకులుగా పంపించినటువంటి సందర్భంలోనే ఆయనకి సంబంధించిన ఇష్యూ పెద్ద చర్చకు వచ్చింది. ఇప్పుడేమో ఇవన్నీ ఏదైనా రూల్ ప్రకారం చేయాల్సినవి చెయ్యకుండా కొత్త యాంగిల్లోకి పోవడం వల్లనే అసలు సమస్య అంత వస్తుంది. ఇక్కడ దీని ద్వారా పరిష్కారం అవుతుందని భావిస్తున్నారా మీరు రైడ్ గారు? ఈ యాంగిల్లో పోతే ఈ వ్యవహారం ఎక్కడన్నా తెగుతుందా? ఖచ్చితంగా నేను భావించేది ఏంటంటే, ఎలక్షన్ కమిషనర్ గారు జరిగినటువంటి సంఘటనల మీద ప్రతిపక్ష పార్టీలు చేసినటువంటి ఫిర్యాదులను ఆధారంగా తీసుకుని ఎక్కడికక్కడికి చర్యలు కనుక తీసుకున్నట్టయితే చాలా చక్కగా ఉండేది. రెండోది, ఈ వాయిదా వేయటం వల్ల తెలుగుదేశం పార్టీకి జరిగినటువంటి సంఘటనల పట్ల వచ్చినటువంటి సానుభూతి కూడా ఈవేళ తెలుగుదేశం పార్టీ ఎన్నికలు వాయిదా వేయటం వల్ల ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి ఏర్పడుతున్నటువంటి సానుకూల వాతావరణం కూడా కాస్త ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కూడా వచ్చింది ఈ ఎన్నికల వాయిదా ప్రక్రియ వల్ల. మీరు అడిగినటువంటి దీనికి ఈ రకంగా ముందుకు పోతుంది, ఎవరికి సానుకూల పరిస్థితులు రావండి. అమ్మా, ఇందాక మీరు మాట చెప్పారు, మీరు 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 మాట్లాడుతున్నప్పుడు ఎవరో మాట్లాడకూడదని, అదే మీరు కూడా పాటించాలమ్మా. అమ్మా తల్లి భానుమతి గారు, మీరు కూడా పాటించాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు మేము రాలేదు, ఆయన మాట్లాడమన్నాడు. రాయుడు గారు మాట్లాడండి అంటేనే మాట్లాడుతున్నాను, ఆయన అన్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. మాట్లాడండి, నాకు ఇచ్చారు అవకాశం ఇవ్వలేదు. కంక్లూడ్ చేద్దాం, చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితులు వాంఛనీయం ఎంత మాత్రం కాదండి. పనిచేసేటటువంటి అధికారులు పాలించేటటువంటి పాలకుల మధ్య లేదా ప్రజాస్వామ్య వ్యవస్థలోని ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ మధ్య ఒక సౌహృద్భావ వాతావరణం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇండిపెండెంట్గా వ్యవహరించేటటువంటి రాజ్యాంగ సంస్థలు ఏదైతే ఉన్నాయో వారు కూడా వారికి రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కుల మేరకు బాధ్యతలను సక్రమంగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలోని ఎన్నికల కమిషన్ ఇందాక మన విశ్లేషకులు లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా బహుశా రకరకాల కారణాలు ఆయన మీద మౌంటప్ అవటం వల్ల ఆయన ఏదో ఒక నిర్ణయం చేసి ఉండొచ్చు. ఆ నిర్ణయంకి కరోనా అనేది అడ్డుపెట్టుకున్నారనేది కూడా చెప్తా ఉన్నారు. కరోనా వాస్తవిక దృక్పథంతో ఆలోచించాలంటే ముందుగా చాలా దూరదృష్టితోటే కరోనా వస్తున్నటువంటి పరిస్థితులను అంచనా వేసుకుని కూడా దాన్ని ఒక అవకాశంగా తీసుకుని కూడా జరిగినటువంటి సంఘటనల పట్ల ఆయన యొక్క నిస్సహాయతని నేనైతే పర్సనల్ గా వాయిదా వల్ల కాదు సార్, ఎలక్షన్ జరిగి ఉంటే. ఎందుకంటే ఒకటి క్లియర్ గా చెప్తా ఉన్నాం, మాస్ కాపీయింగ్ ఒక హాల్లో పరీక్ష నిర్వహించినప్పుడు మాస్ కాపీయింగ్ జరిగిందని ఎవరైతే స్పాట్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు నిర్ధారణకు రాగలుగుతారో, లేదా పలానా పోలింగ్ బూత్ లో ఇంత పర్సంటేజ్ కన్నా ఓట్లు ఎక్కువ దాటినప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ దాటినప్పుడు అక్కడ తిరిగి పోలింగ్ నిర్వహించాలనే నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో, ఖచ్చితంగా అటువంటి నిబంధన ఏది లేకపోయినప్పుడు కూడా దాదాపుగా ఎంపీటీసీలు వచ్చి 30% దగ్గర దగ్గర 29-28% ఎంపీటీసీలు 20% జడ్పీటీసీలు ఏకగ్రీవంగా జరగడం అనేది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు. ఇది ఖచ్చితంగా ఒకసారి పరిశీలిస్తే అధికార పక్షం ఏ మేరకు ఎన్నికల్లోని మరి అక్రమాలకు పాల్పడింది అనేది ఖచ్చితంగా అర్థమైంది, అందరూ నోన్ ఫ్యాక్ట్. ఈవేళ మీకు తెలుసు, మీరు మాట్లాడలేకపోతే అలాగే భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ అందరం కూడా ఈవేళ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల పరిణామాలు ఇది ఎక్కడికి దిగజారిపోతాం వచ్చిందంటే మీరు అక్కడ పోటీ చేయకుండా పక్కకి తప్పుకున్నారని ఎందుకు తప్పుకున్నారు తెలుగుదేశం?
పోటీ చేయకుండా ఆ రైట్ నేను అనేది అదే పోటీ చేయకుండా పక్కకు తప్పున్నారా పక్కకు తప్పించారా అనే విషయాలు ఎన్నున్నాయో పబ్లిక్ చూసారండి. 43 సంఘటనలు జరిగినాయి. ఆ ఇష్యూ వేరు. యునానిమస్ జరిగిన చోట ధైర్యం ఎందుకు చాలలేదు? 40 ఏళ్ల అనుభవం ఉన్న పార్టీ ఎందుకు ధైర్యం చాలలేదు? ఇంతకుముందు మీ హయాంలో బాంబు పేలుళ్ళు జరగలేదా? మర్డర్లు జరగలేదా? నరుక్కోలేదా? రాయలసీమలో కానీ పల్నాడులో కానీ 100 ఇన్సిడెంట్స్ ఉన్నాయి వాటిట్లలో. బట్ ఆ రోజున లేనటువంటిది ఇవాళ యునానిమస్ కి ఎందుకు సహకరించారు మీరు? సాయి గారు మీరు చెప్పిన బాంబు పేలుళ్ళు కానీ రైట్ బాంబు పేలుళ్ళు కానీ నరుక్కోవటం కానీ ఏదో ఒక ప్రాంతంలో జరిగి ఉంటే జరిగి ఉండదు. కొన్ని ప్రాంతాలు రాష్ట్ర వ్యాప్తంగా 4 వైపులా కూడా ఒక ఎక్కడ పడితే అక్కడ దాడులు చేసి ఒక రాయలసీమ ఏంటండి శ్రీకాకుళం జిల్లాలోని కూడా ఒక పోలీస్ ఆఫీసర్ సందర్భాలు ఉన్నాయి. ఓపెన్ సీక్రెట్ హిస్టీరియా వైకాపా అదే చెప్తున్నానండి. ముఖ్యమంత్రి గారు వత్తాసు ముఖ్యమంత్రి గారు మీ పార్టీ వాళ్ళకి మీరు ఏమైనా గెలవండి అని చెప్తారు తప్ప ఏది ఏమైనా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో నేను కూడా చాలా కాలం చున్నాను. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు ఏదో ఒకటి చేసి స్థలం తీసినా సరే మీరు దగ్గరండి అని చెప్పి చంద్రబాబు ఓడి రమ్మని ఇప్పుడనే చెప్పారా సార్? ఈ రకమైనటువంటి వాతావరణాన్ని పూర్తిగా ఈవేళ రాష్ట్రంలో కారకుడు జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవులు ఉండవు ఎమ్మెల్యే టికెట్లు ఉండవు మీరు ఓడిపోతే కనుక చెప్పడం వల్ల వాళ్ళ నాయకులు ఎక్కడికక్కడభిప్రాయం అనేది ఒకటి ఉంటుంది. ఇది ఒక తెలుగుదేశం అంటే కాదు జనసేన గానీ భారతీయ జనతా పార్టీ గానీ అన్ని చోట్ల కూడా ఎక్కడో దగ్గర ఈ రకమైనటువంటి అనుభవం పొందినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పక్కన పెడితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పుడు మీరు ఓపెన్ గా ధైర్యంగా నిలబడ్డప్పుడు యునానిమస్ కి ఎందుకు ఒప్పుకున్నారు? ఇప్పుడు కొన్ని చోట్ల టీడీపీ యునానిమస్ అయింది, 93 చోట్ల టీడీపీ యునానిమస్ అయింది. అంటే అక్కడ ఏం జరిగినట్టు? నిష్పక్షపాతమైనటువంటి మీడియా ఉంటే కనుక మీడియా ద్వారా వాస్తవాలు వెలుగు తీసిరండి. మంచి పాయింట్ చెప్పారు. నిష్పక్షపాత మీడియా లేనట్టు ఒప్పుకుంటారు కదా మీరు? అవసరం ఉంది. నిష్పక్షపాత మీడియా లేనట్టు ఒప్పుకుంటారు కదా? కరెక్ట్ అండి. అయ్యా నిష్పక్షపాత మీడియా లేదని కూడా ఒప్పుకుంటారు కదా? నిష్పక్షపాతంగా మీడియా కూడా తీసుకొస్తే వార్తలు నేను మీడియా లేదని అనలా. నిష్పక్షపాతంగా మీడియా కూడా దీని మీద వార్తలు సేకరిస్తే జగన్ ప్రభావితం ఎంత మేరకు ఉంది, అక్రమాల మీద వైకాపా కార్యకర్తలు ఎందుకు ఎంత పరిదగించారనే విషయాలు అర్థం అవుతుందని చెప్పి చెప్పారు. మేరకు దర్యాప్తు చేసిన పేపర్లన్నీ కూడా బాహాటంగా రాసి ప్రతి ఎలక్షన్ లోనే జరుగుతున్నదేనండి. ఈవేళ కొత్తగా జరుగుతున్నది ఏమి కంట్రోల్ చేయడం మనం వస్తే చేస్తాం. ఏదో ఒక ప్రాంతంలో జరిగిన సంఘటనకి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడినటువంటి వాతావరణం ఈవేళ ఎవరు కాదన్నా అవునన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థానిక సంస్థల సందర్భంగా ఒక భయంకరమైనటువంటి వాతావరణం ఏర్పడింది అనేది నిర్వివాదాంశం. దీనికి కారణం వైకాపా పార్టీ ఆ రకంగా కార్యకర్తలు ప్రవర్తించడానికి కారణం ఆఖర నాయకత్వం. అది అందరికీ తెలిసిన విషయం. ఈవేళ మేధావులు కానీ విద్యార్థులు కానీ